ఇప్పటివరకు 6 హత్యలు జరిగాయి, మరో 4 జరగబోతున్నాయి అంటున్నారు. పోలీసులు ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. సాహుల్ సార్ మాటల నుంచి నాకు ఒకటి అర్థమైంది సార్, ఈ కేసును ఎవరో పెద్ద తలకాయకే అప్పగించబోతున్నారు. మీ వల్ల కావట్లేదని కొత్త ఆఫీసర్ వస్తున్నాడటగా. ఆ రాబోయే కొత్త ఆఫీసర్ ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. Who are you? Derek Abraham, my most effective man. And he hates violence. ఆ కిల్లర్ 10 మందిని చంపి చేస్తానని ఏదో పిచ్చి లెక్కలు రాసుకున్నాడు సార్. పిచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు సార్. ప్రాణాలు తీయకుండా వేటాడా, వేటాడే వాడికి వాడు చేసేది కరెక్ట్. వేటాడే జంతువు తప్పు కూడా ఏముండదు. ఇందులో ఏదో ఒకటి నేను కావాలి. వేటంటే వేట. నెక్స్ట్ ఎవరిని మర్డర్ చేయబోతున్నాడో ఎలా తెలుసుకోవటం? చనిపోయిన అలీనా చేతిలో దొరికిన వెంట్రుకలు ఎవరిదో కాదు, ఫిలిప్ వేసా. నీళ్ళల్లో మునిగినప్పుడు జరిగిన పెనుగులాటలో తను అతన్ని చుట్టుపట్టుకున్నట్టు. అతన్ని నమ్మిన అమ్మాయిని తను ఏం చేశాడో ఇక్కడ అందరికీ తెలుసు. నేను ఇందులో నుంచి బయటపడాలి. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికి. కాల్చాల్సింది మనసుతోనో మైండ్తోనో కాదు, గన్నుతో. డెరిక్ కాకుండా ఈ పని ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. వాడు కేవలం వాడి గురించి ఆలోచిస్తాడు. ఇక ఎలాంటి హత్యలు జరగవు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? మా నాన్నగారి పేరు అబ్రహం. ఆ నమ్మకంతో